వెల్కమ్ టు మహా న్యూస్. అశోక్ బాబు గారు ఆయన ఒకప్పుడు ఏపీ ఎన్జీఓ అధ్యక్షులుగా లేదా ఏపీ ఎన్జీఓ నాయకులుగా ఉద్యోగుల సమస్యలపై దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రం కలిసి ఉండాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల అక్కడ ఉన్న ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ఉద్యమించారు. ఆ తర్వాత కూడా ఏపీ ఎన్జీఓ నాయకునిగా ఆయన హయాంలో దాదాపు 43% ఫిట్మెంట్ సాధించిన ఘనత అశోక్ బాబు గారిది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడడం 23% ఫిట్మెంట్కి వ్యతిరేకంగా, ఫిట్మెంట్ పెంచాలి అని అంటూ ఉవ్వెత్తున ఎగసి పడడం, ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత ఉద్యమంలో చీలికలు, ఈ పరిణామాలు అన్నీ జరుగుతుండగానే అశోక్ బాబు గారు అరెస్ట్ అయ్యారు. ఎప్పుడో డిపార్ట్మెంట్లో ఒక చిన్న కంప్లైంట్ కూడా ఎక్కడా రాలేదు. అయితే డిపార్ట్మెంట్ కూడా ఆయన పదోన్నతిపై క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో కావాలనే ఒక పిటిషన్ను లోకాయుక్త ద్వారా దాఖలు కావడం, వెంటనే అరెస్ట్ కావడం అన్నీ కూడా ఆగమేఘాల మీద జరిగిపోయాయి. ఆ తర్వాత అశోక్ బాబు గారు బయటకు వచ్చారు. సరే, అశోక్ బాబు గారు బయటికి వచ్చిన తర్వాత తొలిసారి మీడియాతో మహా న్యూస్తో ఆయన మాట్లాడుతున్నారు. అశోక్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అశోక్ బాబు గారు, ఏంటి అసలు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఎందుకు వదిలేశారు, ఏంటి, ఏం జరిగింది అంటారు? అంటే ఇష్యూ ఇవాళ కాదు మేడం, ఇది యాక్చువల్గా 1996లో జరిగింది. అంటే అది జరిగిన నా నేపథ్యం ఏంటంటే 1996లో మా హెడ్ ఆఫీస్ అంటే కమిషన్ ఆఫీస్ వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మేము తీసుకుంటాము, మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు. మేమందరం అప్లై చేసాం. అంటే నాకు అప్పటికే ఎన్ఐటీలో నేను 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ చేశాను. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ టు హ్యావ్ ది కంప్యూటర్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ అంటే ఆ మాత్రం చదివిన వాడిని నేను ఎక్కడనే. అయితే మేము అక్కడికి వెళ్ళగల కారణం ఏంటంటే హైదరాబాద్ వెళ్ళడానికి కారణం, అంతకుముందు మా స్పెషల్ కమిషనర్ ఒక ఆయన వచ్చి, ఎవరైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి హైదరాబాద్లో పనిచేస్తారో వాళ్ళకి, నేను అప్పుడు సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, సూపరింటెండెంట్ స్కేల్ ఇస్తాం మీకు, మానిటరీ బెనిఫిట్ ఉంటుందని చెప్పి అన్నాడు ఆయన. సరే, మేమందరం అప్లై చేసిన తర్వాత ఒక రోజున కమిషన్ ఆఫీస్కి వెళ్ళి అసలు ఏంటి ఇదంతా జరుగుతుందా లేదా అని అడిగినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, మేము గవర్నమెంట్కు రాసి మీకు అడిషనల్ బెనిఫిట్ ఇచ్చే చేస్తాము, మీరు రండి అని అన్నారు. సరే, మేము అప్పుడు తజ్జన భజ్జన పడ్డాము, ఇదంతా అవుతుందా లేదా, మళ్ళీ లీగల్ ఇష్యూస్ ఉంటాయి, మనకి ఎందుకులే అని చెప్పి, ఇప్పుడు మేము మళ్ళీ మాకు అవసరం లేదని చెప్పి మేము డ్రాప్ అయిపోయాం. చాలామంది డ్రాప్ అయిపోయారు, అక్కడనే కాదు హైదరాబాద్ వెళ్ళడానికి ఇష్టం లేక చాలామంది డ్రాప్ అయిపోయారు. అయిపోయింది అక్కడ ఎపిసోడ్. అయితే ఆ అప్లికేషన్లో నేను, అంటే మీరు అసలు ఆ పదోన్నతి కానీ లేదా దానికి సంబంధించి మీరు వెళ్ళాలా, డ్రాప్ అయిపోయారు అంతేనా? అసలు నేను వెళ్ళలేదు. నేను ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, సీనియర్ అసిస్టెంట్ కానీ అక్కడ పోస్టింగ్ ఇస్తారు తప్ప నాకేం ప్రమోషన్ కానీ ఏమి ఇవ్వాల. అంటే చెప్పింది ఏంటంటే భవిష్యత్తులో మీకు స్కేల్ పెంచుతాము, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని అన్నారు. అయితే అది అంత తేలిక అయ్యేది కాదని అక్కడ ఉన్న మాకు సీనియర్ ఆఫీసర్స్ కొంతమంది చెప్పడంలో, మనకి ఎందుకు లే ఇప్పుడు మనం ఇక్కడ అనవసరంగా హైదరాబాద్ వచ్చి ఎటు బాగా అవుతాం అని చెప్పి మేము చాలా మంది డ్రాప్ అయిపోయాం. 50% నాకు తెలిసి డ్రాప్ అయినట్టు నాకు అప్పుడు ఆలోచన. ఇది 96లో జరిగింది. తర్వాత ఆ పిలిచినప్పుడు అప్లికేషన్స్లో నేను, నీ క్వాలిఫికేషన్ ఏంటంటే బీకామ్ అని పెడతాం జరిగింది. అయితే అది బీకామ్ కాదు, డీకామ్ టైపోగ్రాఫల్ మిస్టేక్ అనేది తర్వాత తెలిసింది. ఎందుకంటే నేను ఆ అప్లికేషను ఇక్కడ మా విజయవాడలో టైప్ చేయించుకుని హైదరాబాద్లో సంతకం పెట్టి అప్పుడప్పుడు హడావుడికి ఇచ్చాం మేము. లాస్ట్ డేట్ ఇచ్చాను నేను హడావుడిగా, నేను పూర్తిగా దాన్ని స్టడీ కూడా చేయలేదు. అది డ్రాప్ అయిపోయింది కాబట్టి ఆ విషయం నేను మర్చిపోయాను, నాకు అసలు దాని గురించి ఏమాత్రం ఇది కూడా లేదు. 2008లో నేను ఏపీ ఎన్జీఓ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మాకు ఆన్ డ్యూటీ ఫెసిలిటీ ఇస్తారు, అంటే జీతం ఎక్కడ ఉంటే అక్కడ డ్రా చేస్తారు. అప్పుడు విజయవాడ నుంచి నా పోస్ట్ని హైదరాబాద్ మా కమిషన్ ఆఫీసర్ తీసుకొచ్చినప్పుడు మా నాకు సంబంధించిన రికార్డ్స్ ఎస్ఆర్ అన్ని కూడా హైదరాబాద్ వచ్చేసినాయి. అక్కడ మాకు ఏదైతే ఒక రైవల్రీ గ్రూప్ ఉందో, ఈ సూర్యనారాయణ అండ్ కంపెనీ వాళ్ళు, మరి వాళ్ళకి ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ వాళ్ళు వెరిఫై చేసి నా సర్వీస్ రిజిస్టర్ అంతా ఆర్టీఐ కింద కాపీ తీసుకుని పిటిషన్ పెట్టించారు వేరే వాళ్ళతో, ఇతను తప్పుడు క్వాలిఫికేషన్ ఇచ్చాడు అని చెప్పి.
అప్పుడు ఆమె నాకు ఛార్జ్ మెమో ఇచ్చారు. అప్పుడు మీడియాలో వచ్చింది అంతా కూడా 2011 ఆ ప్రాంతంలో పేపర్లో వేయించారు, రోజు పెట్టించారు. లేటెస్ట్ గా 2018లో TV5 కూడా దీని మీద వేయటం జరిగింది, కథనంలాగా. అన్నీ అయిపోయిన తర్వాత ఆ ఛార్జ్ మేము రిప్లై కూడా నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2016లో నేను కమిషన్ ఆఫీస్ నుంచి విజయవాడ వెనక మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత రావడం జరిగింది. ఆ రికార్డ్ అంతా విజయవాడ పంపించి మళ్ళీ ఆ ఎంక్వైరీ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఎంక్వైరీ కమిటీని ఇస్తే ఎంక్వైరీ కమిటీ ఫుల్గా మొత్తం దాన్ని ఎంక్వైరీ చేసి ఇందుట్లో ఇతను బెనిఫిట్ పొందింది కానీ లేదంటే ఇంకో అంశంగా లేదు, అతను టైపోగ్రాఫికల్ మిస్టేక్ అని చెప్పిన దాన్ని మేము కూడా నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఏ రకమైన బెనిఫిట్ అంటే ఈ ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందు వలన అతనికి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ ఇంకొక రకమైన ఏ రకమైన బెనిఫిట్ లేదు ఇది. కాబట్టి టెక్నికల్ అంశంగా మేము దీన్ని కన్సిడర్ చేసి ఛార్జెస్ ప్రూవ్ కాలేదని చెప్పి ఛార్జెస్ డ్రాప్ చేయమని రికమెండ్ చేస్తామని చెప్తే అప్పుడు మా డిప్యూటీ కమిషనర్ కమిషనర్ యాక్సెస్ ఛార్జెస్ అనేవి కూడా డ్రాప్ చేసి జరిగింది. తర్వాత జనవరి 2019 నేను విఆర్ఎస్ తీసుకుని ఎమ్మెల్సీ కావడం జరిగింది. అయితే నా రైవల్రీ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే నేను ఎమ్మెల్సీ కాకూడదు అని చెప్పి ఇలా ఛార్జెస్ డ్రాప్ చేయడం తప్పు, ఇంత పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్కి ఒక పిటిషన్ పెట్టారు. సరే గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ మా కమిషనర్ ఆఫ్ కమర్షియల్ యాక్సెస్ని వెరిఫై చేయమని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ దానికి ఒక మెమో ఇవ్వడం జరిగింది. మళ్ళీ మా కమిషనర్ ఆఫ్ కమర్షియల్ యాక్సెస్ దీన్ని వెరిఫై చేసి ఇలా అతను రిటైర్ అయిపోయాడు, ఎమ్మెల్సీ అయిపోయాడు, దీనివల్ల అతనికి ఏ బెనిఫిట్ బెనిఫిట్ రాలేదు, టెక్నికల్ అంశం కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేమని చెప్పి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చింది, ఇచ్చాడు కమిషనర్ గారు. ఎప్పుడు? ఆగస్టు 2001 ఈ ప్రభుత్వంలో. అది మా గ్రూప్ రైవల్ గ్రూప్ సూర్యనారాయణ కంపెనీ వాళ్ళు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, నేను గవర్నమెంట్తో కొలువిడ్ అయ్యి నా మీద ఉన్న ఛార్జెస్ని రూపమాపట ట్రై చేశానని చెప్పి లోకాయుక్తికి పిటిషన్ పెడితే లోకాయుక్త వాళ్ళు రిపోర్ట్ అడిగితే మా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని గవర్నమెంట్ లోకాయుక్త కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు లోకాయుక్త వాళ్ళు ఏమన్నారంటే టెక్నికల్ అంశం కాబట్టి ఇది మీరు సిబిసిఐతో వెరిఫై చేయించండి అన్నారు. ఇది జనవరి 2022 వచ్చింది, ఇది టెక్నికల్ అంశం కాబట్టి సిబిసిఐతో వెరిఫై చేయించండి అని. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన నాకు తెలుసు, నేను కాపీ కూడా తీసుకున్నాను. అయితే అందుట్లో నన్ను ఎక్యూజర్గా చేస్తూ ఎక్కడ కూడా ఏ రిపోర్టు లేదు, కాబట్టి నేను యాంటిసిపేటర్ బెయిల్ కూడా వేయలా. అయితే ఇన్సిడెంట్లుగా ఈ అసోసియేషన్ రావడం, దీని వెనకాల ఏదో పొలిటికల్గా మేము ఉన్నామని చెప్పి ప్రభుత్వం నమ్మటం. కానీ అశోక్ బాబు గారు అంటే అసలు ఏంటి, ఉద్యోగుల ఉద్యమ ప్రభావం మీ మీద పడిందా, మీ ప్రభావం ఉద్యమం మీద పడిందా, ఏంటి ప్రభుత్వం ఏం ఆలోచించింది ఇష్యూలో? ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీ, నేను ఈ ఉద్యమాన్ని వెనకాల ఉండి డైరెక్షన్స్ ఇవ్వటం లేకపోతే మా గ్రూప్ వాళ్ళతో నడిపించడం చేసామనేది వాళ్ళకి బలంగా నమ్మకం ఉంది. అందుకు నా మీద వీళ్ళు ఒక అటెంప్ట్ చేశారు, అంటే నన్ను అరెస్ట్ చేసి కొంత హెరాస్ చేస్తే మిగతా ఉద్యోగ సంఘ నాయకులు కూడా భయపడతారు, ఎవరు ముందుకు రావడని చెప్పి. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ సెటిల్ చేసాం అనుకుంటుంది కానీ అసోసియేషన్ సెటిల్ కాలేదు. ఆ 4 గవర్నమెంట్తో అమ్ముడు పోయినా మిగతా సంఘాలన్నీ కూడా చాలా సఫరింగ్తో ఉన్నాయి, ఎవరు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు టీచర్ సంఘాలు మిగతా సంఘాలు కూడా వేరే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దీని మీద ప్రభుత్వం మీద అవసరమైతే అసోసియేషన్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. అది వీటన్నిటికీ కారణం నేను వెనకాల నుండి చేశాననేది ప్రభుత్వం యొక్క నమ్మకం, దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి నన్ను కొంత హెరాస్ చేస్తే అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది జాగ్రత్తగా ఉండాలని అనే ఉద్దేశంతో ప్రభుత్వం నన్ను అర్ధరాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే హైకోర్టులో లోకాయుక్తని లోకాయుక్త జ్యూరిస్డిక్షన్ని ఛాలెంజ్ చేస్తూ బెయిల్ అడిగారు మా లాయర్స్. అది ఒకరోజు రాకపోయేటప్పటికి సిబిసిఐడి గవర్నమెంట్లో కూడా మంచి ఉత్సాహం వచ్చింది, అయితే నన్ను ఖచ్చితంగా లోపల పెడతారని. అయితే కింద లోయర్ కోర్టులో వాళ్ళు నా ఛార్జెస్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఈ ఛార్జెస్కి ఇవి అప్లై కాదని చెప్పి డైరెక్ట్గా బెయిల్ ఇవ్వడం జరిగింది. జరిగిన వాస్తవం అశోక్ బాబు గారు చెప్పండి. అయితే లోపల ఇంట్రాగేషన్ ఇవన్నీ కూడా జరిగినప్పుడు నన్నేమి వాళ్ళు ఇబ్బంది పెడతాం కానీ పాపం ఇంకో రకంగా ఏం చేయలేదు పోలీసు అంతవరకు. ఐ మస్ట్ అప్రిషియేట్ ది సిఐడి అథారిటీస్.
కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను స్ట్రైక్ వెనకాలండి, నేను మా పార్టీ చేశామనేది వాళ్ళ బలమైన నమ్మకం. నేను స్పష్టంగా చెప్పా, మాకు అవసరం లేదు, ఉద్యోగ సంఘాలకి ఒక బలమైన నాయకత్వం ఉంది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకోవాలి, సత్తా వాళ్ళకు ఉంది. అయితే మీరు కొంతమంది ఒక దిగజారిన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని నమ్ముకుని ఉద్యమాన్ని నాశనం చేశారు, దీని ఫలితం మీరు 2024లో అనుభవిస్తారని చెప్పి నేను అథారిటీస్ మీద చాలా క్లారిటీగా చెప్పాను. కానీ అశోక్ బాబు గారు, మొత్తం మీ వల్లే కదా జరిగింది ఉద్యమం, కానీ ఇదంతా కూడా సరే మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నా పాల్గొనకపోయినా, అసలు మీరు వాళ్ళకి వాళ్ళతో ఎవరితో మాట్లాడకపోయినా, ఆనాడు మీరు 43% ఫిట్మెంట్ సాధించకపోతే ఈరోజు ఈ ఉద్యమం జరిగేది కాదు కదా. 23 అంటే అప్పటితో పోల్చుకునే కదా ఈరోజు జరగడం. లేదు మేడం, మీకు ఇక్కడ ఎంప్లాయీ సైకాలజీ మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీడియా మిత్రులు కూడా చెప్పండి. ఎంప్లాయీస్కి ప్రభుత్వం కానీ లేదా ఎంప్లాయర్ పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఒక రూపాయి లాభం చేస్తే అంత మాత్రాన ప్రభుత్వానికి కానీ ఎంప్లాయర్కి కానీ ఉద్యోగస్తులు లాయల్గా ఉంటారనే గ్యారంటీ లేదు. ఇష్టం ఉంటే ఓటేస్తాం, లేకపోతే మానేస్తాం. కానీ ఎంప్లాయీ పాకెట్లో కనుక రూపాయి మీరు టచ్ చేస్తే ఖచ్చితంగా మీ గ్యారంటీకి వస్తే ఎంప్లాయ్ తయారవుతాడు. ఇది ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఫిలాసఫీ. మేము 40 జీవోలు ఇచ్చాము ఆ టైంలో, ఎంప్లాయీకి మ్యాక్సిమం చేసాం. ఒక్క సిపిఎస్ తప్ప, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల రెగ్యులేషన్ తప్ప అన్ని విషయాలు ఎంప్లాయీస్ చేసాం. తెలుగుదేశం పార్టీ ఎంత చేయగలిగిన అంత చేసాం. అయినా ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటే ఎంప్లాయీస్ ఇష్టపడలా. కానీ వాళ్ళు ఏమైంది, నువ్వు 27% ఇస్తానన్న ఐఆర్ని 23% తగ్గించడం కాకుండా హెచ్ఆర్ఏ తగ్గించి ఎన్నో బెనిఫిట్స్ తగ్గించి అసలు ఎంప్లాయీస్తో మాట్లాడే విధానం అంటే ఒక మాకు అవమానం జరిగింది, మమ్మల్ని చిన్న చూపు చూసారనే ఆ భావన ప్రతి ఎంప్లాయీలో ఉంది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి దాదాపు 13,80,000 ఉన్న ఎంప్లాయీస్ పెన్షనర్లో నా తెలిసి 13 లక్షల ఎంప్లాయీస్ పెన్షనర్స్ కుటుంబాలు వాళ్ళ ప రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా 2024లో ఓటేస్తాయి. ఇది సత్యం. ఇవాళ 2022 ప్రభుత్వం గెలవచ్చు, కానీ 2024లో ఈ ఉద్యోగుల వ్యవస్థ గెలుస్తుంది. కానీ అశోక్ బాబు గారు, అసలు ఇలాంటి చర్చలు ఎప్పుడైనా జరిగినాయా? ఎందుకంటే ఆ రోజు లోపల ఏం జరిగిందో తెలియదు, కానీ ప్రభుత్వం కొంతమంది మాట్లాడినవి, అంతకుముందు గతంలో మాట్లాడినవన్నీ కూడా బయటకు వీడియోలు లీక్ చేయడము, తర్వాత ఉద్యోగ సంఘం అంటే గతంలో మీరు అందరూ కూడా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా కలిసి అనేక ఉద్యమాలు చేశారు, అనేక చర్చలు చేశారు, అనేక ఫలితాలు సాధించుండొచ్చు, సాధించకపోయి ఉండొచ్చు. మీరు ఉపాధ్యాయులు అంటే ఏపీ ఎన్జీఓగా ఉద్యోగులు కానీ, రెవెన్యూ గెజిటెడ్ కానీ, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు, ఇలా పెన్షనర్స్ లేదా సిపిఎస్ ఎంప్లాయీస్, ఇలా 4 రకాల 5 రకాల ఉద్యోగులు అందులో ఉంటే వీళ్ళందరూ కూడా డిఫర్ అయ్యి చర్చల తర్వాత డిఫర్ అయ్యి బయటకు వచ్చి జేఏసీల నుంచి మళ్ళీ కొంతమంది ఉద్యమాన్ని కొనసాగించడము, కొంతమంది ఉద్యమాన్ని విరమించుకోవడము.